నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ పిపరి కాలనీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ రుణాల మంజూరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆప్క గజేందర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బైన్సా మున్సిపల్ పిపరి కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కులాలు అందరూ ఏకమై సామాజిక ఆర్థిక రాజకీయంగా ఎదగడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ల పేరు గొప్ప ఊరుదిబ్బలాగా తయారైందని 50,000 రుణాలను కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కున్నారని ప్రభుత్వంపై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం బీసీ రుణాలను మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పద్మ, సింధూజ, మేనక, పార్వతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తున్నాడు, దళిత బాస్తులు ఇస్తున్నాడు, ఇలా ఉద్యోగ వృత్తి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇలా బడ్జెట్లో మనకు ఏమో కేటాయించకపోవడం ఎంత దురదృష్టము. ఇలా అనేకత ఉన్నది, మన కులాలన్నీ విభజించి పాటిస్తున్నారు. దానికోసమే నేను కంకణం కట్టుకొని ఈ 100 బీసీలను 112 బీసీ కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చేయగలుపుదాము. అది రండి, ఒక్క టాటా ఒకే టాటాకి మీద ఒకటే సంఘం పెట్టుకొని మనం పోరాటం చేద్దామని సిద్ధం కావాలని ఇలా బైసాపట్నం మున్సిపాలిటీలో